ఇండస్ట్రీలో హీరోలదే హవా నడుస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో మగాళ్ళదే పెత్తందారి వ్యవస్థ ఎక్కువగా నడుస్తుంది. హీరోయిన్స్ అయినా లేదా లేడీ ఆర్టిస్టులు ఎవరైనా సరే మగాళ్ళు చెప్పినట్టే వినాలి అన్నట్టుగా ఇండస్ట్రీలో కొందరి మగాళ్ళ బిహేవియర్ ఉంటుందని చాలా సార్లు బయట వినిపిస్తున్నటువంటి టాక్. దీంతో పాటు కాస్టింగ్ కౌచ్ అంటూ హీరోయిన్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసే చాలా మంది ఆడవాళ్ళని కూడా లైంగికంగా వేధిస్తూ ఉంటారు. కొందరు ఇలాంటి విషయాలు బయట పెడితే కెరీర్ నాశనం అవుతుందేమోనని భయపడి వదిలేస్తే మరికొందరు మీడియా ముందుకు వచ్చి వారి బాధను కూడా జనానికి తెలియజేశారు. మగవారి లైంగికంగా వేధిస్తున్నారని దానికి నిరాకరించిన ఆడవాళ్ళపై నిషేధం విధిస్తూ ఉంటారు అనేది కూడా ఒక టాక్ నడుస్తుంది ఇండస్ట్రీలో. అలా మగవారి బారిన పడిన చాలా మంది లేడీ ఆర్టిస్టులు వారి మీద నిషేధం విధించడం జరిగింది. వారెవరో ఇప్పుడు చూద్దాం. సీనియర్ నటి అయిన జమున గారిని కూడా అప్పట్లో ఎన్టీఆర్ నాగేశ్వరరావు లాంటి సీనియర్ హీరోలు కూడా ఆమెని వేధించేవారని ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు. దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెని పెద్ద హీరోలతో సినిమాలు చేయకూడదు అని ఆమెపై నిషేధం విధించారు. దాంతో ఆమె సెకండ్ గ్రేడ్ హీరోలైన జగ్గయ్య గారు లాంటి వారితో సినిమాల్లో నటించారు. అలాంటి సీనియర్ హీరోయిన్ కే ఇండస్ట్రీలో వేధింపులు తప్పనప్పుడు ప్రస్తుతం ఉన్న హీరోయిన్ల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి లాంటి పెద్ద హీరోలందరితో నటించి మంచి గుర్తింపు పొందింది రాధిక. తన చెల్లెలు నిరోజాని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. చిరంజీవి లాంటి హీరోలతో కూడా స్టువర్టాపురం పోలీస్ స్టేషన్ సినిమా చేసింది. అయితే తన మేకప్ మ్యాన్ దగ్గర నుంచి వచ్చే వేధింపులను ఎదుర్కోలేక దానితో విసిగిపోయి నిరోష ఒక రోజు అతని చెంపపై కొట్టింది. దాంతో మేకప్ అసోసియేషన్ అంతా ఒక్కటై తనకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. దాంతో ఆవిడ్ని కొన్ని రోజుల పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి నిషేధించారు. హీరో రాజేంద్ర ప్రసాద్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే అప్పట్లో కామెడీ హీరోగా ఒక వెలుగు వెలిగిన రాజేంద్ర ప్రసాద్ స్టార్ కామెడీ హీరోగా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి హీరో గురించి తెలియని మనిషి ఎవరైనా ఉంటారా? మాయలుడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, అప్పులప్పారావు లాంటి చాలా సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజేంద్ర ప్రసాద్. అయితే రాజేంద్ర ప్రసాద్ అప్పారావు డ్రైవింగ్ స్కూల్ అనే సినిమా తీసినప్పుడు అందులో హీరోయిన్ గా నటించిన మాలవిక గారిని లైంగికంగా వేధించారని ఆమె కేసు కూడా పెట్టింది. దాంతో ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కలగజేసుకుని రాజేంద్ర ప్రసాద్ ని మందలించకుండా మాలవికపై కొన్ని రోజుల పాటు సినిమాలో నటించకూడదని నిషేధం విధించారు. విఎన్ ఆదిత్య డైరెక్షన్ లో నవదీప్ హీరోగా వచ్చిన సినిమా మనసు మాట వినదు. ఈ సినిమా షూటింగ్స్ జరుగుతున్నప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ అయిన అంకితాని నవదీప్ లైంగికంగా వేధించాడని ఆమె ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్స్ కి చెప్పింది. అయినా కూడా నవదీప్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అంకితపై కొన్ని రోజులు నిషేధం విధించారు. ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ గా జరుగుతూనే ఉంటాయి. ఒక తప్పు చేస్తే ఇంకొకరిని శిక్షించడం అనేది ఆనవాయితీగా జరుగుతూనే వస్తుంది. రీసెంట్ గా కాస్టింగ్ కోచ్ పేరుతో చాలా మంది వాళ్ళను వేధించారని చాలా మంది ఆర్టిస్టులు బయటకు వచ్చి వాళ్ళ బాధని సినిమా పెద్దలతో పాటు ప్రేక్షకులు కూడా తెలియజేశారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ నిర్వహించి కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వారిని బాగా వాడుకుంటున్నారు అని అప్పట్లో మీడియాలో వచ్చిన వార్తలు పెను దుమారమే లేపాయి. ఇప్పటికైనా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు పట్టించుకుని అందరికి సమన్యాయం చేయాలని కోరుకుందాం. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం.